అత్యంత చిన్న వయసులోనే ఎవరెస్ట్ తో కలిపి 18 పర్వతాలు అధిరోహించిన సురేష్ బాబు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాయలసీమ ఐజీగా ఉన్నప్పుడు పర్వతాలు అధిరోహించడానికి ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ తనకు ఎంతగానో సహాయం చేశారని సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ 9 పర్వతాలపై ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఫోటో ఉంచి వచ్చారని, అతి చిన్న వయసులోనే ప్రపంచంలోనే 18 పర్వతాలు ఎక్కిన చిన్న వయస్కుడిగా రికార్డు సాధించగలిగారని సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ యువత ఇలా ఏదో ఒకటి సాధించడానికి కృషి చేయాలని, సురేష్ కృషి పట్టుదలతో ఇంకా ఎన్నో రికార్డులు సాధించాలని, ఉన్నత స్థితికి రావాలని మహమ్మద్ ఇక్బాల్ ఆకాంక్షించారు. कर्नूल पूर्ति सहाय सहकार हृदयपूर्वक कृतज्ञता सर. నమస్కారం. ఈ కురవాడు సురేష్ బాబు అని నేను ఐజీగా ఉన్నప్పుడు కర్నూలులో సిల్వర్ జూబ్లీ కాలేజీలో చదువుతూ ఉండేవాడు. పర్వతారోహకుడు ఈ కురవాడు సురేష్. ఎల్బ్రూస్ అనే పర్వతం ఎక్కాలి, నా దగ్గర అప్పుడు డబ్బు లేదు, డబ్బు వెసులుబాటు కావడం లేదు అన్నప్పుడు మేము ఉడతా భక్తిగా ఆయనకు కొంచెం సహాయం అందించడం జరిగింది. ఈ కురవాడు మొత్తం 18 ప్రపంచంలోని పర్వతాలను అధిరోహించిన అబ్బాయి. పేదరికంలో ఉంటూ అంటే ఒక ఉన్నత లక్ష్యాన్ని సాధించాలనుకునే పట్టుదల గల కురవాడు. నేను ఖచ్చితంగా మొన్న కూడా చూశాను, అక్కడ నా ఫోటో తీసుకెళ్ళి అంటే ఆయన మీద ఎంతో అంటే అపారమైన ప్రేమ గలవాడు. ఒక అది ఎంతో నన్ను కదిలించిన సన్నివేశం, పర్వతం మీద నా బ్యానర్లో నా ఫోటో పెట్టడం అనేది. అది అతని కృతజ్ఞతా భావానికి, మంచితనానికి నేను ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఏది ఏమైనా ఈ 18 పర్వతాలు ఒక పేదరికంలో ఉండి ఈ కురవాడు అధిరోహించాడంటే ఇది ఖచ్చితంగా భారత ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించాలి. ఆయనకు అత్యుత్తమ అవార్డు అర్జున అవార్డు లాంటి అవార్డు కూడా ఇవ్వాలి. నేను ఖచ్చితంగా ఈ కురవాడి యొక్క ఏవైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో నేను మా నాయకుడి దృష్టికి, మన ముఖ్యమంత్రి గారి దృష్టికి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్ళి ఈ కురవాడు జీవితంలో మరింత ఎదగడానికి మా ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని, వ్యక్తిగతంగా కూడా నేను సహాయ సహకారాలు అందిస్తామని. డిస్ట్రిక్ట్ అధిరోహించడానికి అన్ని విధాలుగా సెలెక్ట్ అయ్యి 2017 మే 13న ఎవరెస్ట్ శిఖరం పైన నా కాలు మోపడం జరిగింది. తరువాత కర్నూలు జిల్లాలో సిల్వర్ జూబ్లీ కళాశాలలో డిగ్రీ చదవడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఒకటే అనుకున్న, ప్రపంచం గురించి నేను తెలుసుకోవడం కాదు, నా గురించి ప్రపంచం తెలుసుకోవాలి అనే ఒక ఆలోచనతో నా అడుగులు ముందుకేసాను. తరువాత డిసెంబర్లో సౌత్ ఆఫ్రికా ఖండంలో ఎత్తైన కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. ఆ తర్వాత యూరప్లో ఎత్తైన శిఖరం ఎల్బ్రూస్ వెళ్ళడానికి నాకు ఆర్థికంగా మోరల్గా చాలా సపోర్ట్ దొరకలేదు. దానివల్ల చాలా వెనక్కి పడిపోయినాను. ఆ టైంలో రాయలసీమ ఐజీగా ఉన్న ఇక్బాల్ సార్ గారు నన్ను గుర్తించి, నాలోని పట్టుదలని గుర్తించి మా కాలేజీకి వచ్చి మరి నన్ను ప్రోత్సహించి, సురేష్ నువ్వేం భయపడకు, టెన్షన్ పడకు, నువ్వు వెళ్ళడానికి అన్ని విధాలుగా మేము నీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాము, మన రాయలసీమ పేరుని అలాగే మన కాలేజ్ పేరుని నువ్వు అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళాలి, మేము నీతో పాటే ఉంటామని. అప్పుడు సార్ నన్ను ఆర్థికంగా ఆదుకోవడం వల్ల యూరప్ ఖండంలోనే ఎత్తైన ఎల్బ్రూస్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించడం జరిగింది. ఆ తర్వాత నేను ఎక్కడికి వెనక్కి తిరిగి చూసుకోకుండా ప్రపంచంలోనే 8వ ఎత్తైన శిఖరం మానసుల శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్ళాను. అక్కడ అనునిత్యం ఎప్పుడూ అవలాంచెస్ వస్తూ ఉంటాయి, చిన్న చిన్న భూకంపాలు, మంచు కొండలు విరిగిపడడం, మనం వెళ్తున్న దారి ఈరోజు వెళ్తున్న దారి
రేపు ఉండకపోవడం ఇలా చాలా కష్టాలను ఎదుర్కొంటూ ప్రపంచంలోనే 8వ ఎత్తైన శిఖరాన్ని కూడా సక్సెస్ఫుల్గా దిగించాను ఇలా ఇప్పటి వరకు దాదాపుగా మనకు 7 ఖండాలు ఉంటే అందులో 5 ఖండాలలో ఉన్న అత్యంత ఎత్తైన అన్ని శిఖరాలను అధిరోహించాను దానితో పాటు మన భారతదేశంలో ఉన్న 11 మౌంటైన్స్ ని కూడా ఈ సందర్భంగా ఎక్కానని మీకు తెలియజేయడానికి గర్వపడుతున్నాను మన భారతదేశంలో ఉన్న 11 మౌంటైన్స్ లో మన ఇక్బాల్ సార్ గారి ఫోటోస్ ఆయన పైన నాకున్న ప్రేమను తెలియజేయడం కోసం 11 మౌంటైన్స్ 11 కొండలపైన ఇక్బాల్ సార్ గారి చిత్రపటాన్ని విజయవంతంగా ఎగరేస్తూ ఆయనకి నా కృతజ్ఞత భావాన్ని తెలుపుతున్నాను సార్ జీవితంలో నాకు మీ సపోర్ట్ ఉండడం వల్ల ఇప్పటివరకు 18 మౌంటైన్స్ ని అత్యంత